అవును 45 ఆ రేంజ్లోకి వచ్చినటువంటిది. అసలు ఏకంగా 90 సీట్లకు వచ్చింది, ఎదిగింది కదా పార్టీ, తెలుగుదేశం పార్టీ. అంటే దాని హవా దానికి అట్లాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ హవాని వైసీపీ క్యాప్చర్ చేసుకుంది అంతవరకు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి 18-20% మించి రాలా. అది బీజేపీ చేసినప్పుడైనా, చిరంజీవి చేసినప్పుడైనా 18-20 మించి రావట్లేదు. కాబట్టినే ఈయన వ్యూహాత్మకంగా మనకి తటస్థులు 18-20 మందే ఉంటున్నారు, వాళ్ళు మనకు వస్తారు, మనం తెలుగుదేశాన్ని అట్లాగా మెయింటైన్ చేస్తూ ఆ తెలుగుదేశం అనుకూల మీడియాని వాడుకుంటే వాళ్ళకి ఆఫ్టర్ బాబు ఆల్టర్నేటివ్ నేనే అని కనిపిస్తే, ఇటు లోకేష్ కంటే కూడా తనకి ప్రయారిటీ వస్తుంది. జగన్ని లోకేష్ తట్టుకోలేడు, బాబు తట్టుకోలేడు, నేను మాత్రమే తట్టుకుంటాననే సంకేతం జనంలోకి వెళ్ళాలా. పల్లె ప్రాంతాల్లో సహజంగా అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా అహంకారం వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఇంతకుముందు తెలుగుదేశమైనా, ఇప్పుడు వీళ్ళైనా సరే, అంతకుముందు కాంగ్రెస్ అయినా సరే, ఈ అహంకారంతో అధికారం వచ్చినప్పటి నుంచి దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఉండరు, ఒక 5% మంది ఉంటారు. ఈ 5% 100% మందికి విరక్తి వచ్చేస్తుంది పార్టీ మీద. అప్పుడు